హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్ ఇవాళ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారండి ఈరోజు మనకి క్యాబినెట్ మీటింగ్లో అయితే ఐదు పథకాలు అయితే రిలీజ్ అయితే తెలియజేశారు ఏ పథకాలు ఎవరికి రిలీజ్ చేస్తారు ఏ పథకాలు ఏ తేదీన రిలీజ్ చేస్తారు ఈ పథకాలు రావాలంటే మనకి ఏ అర్హత కలిగి ఉండాలి అలాగే ఏ డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవాలి ఈ ప పథకాలు రావాలంటే అవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే ఇప్పుడైతే మనమైతే తెలుసుకుందామండి అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేటెందుకు వీడులోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్త అయితే తెలియచేస్తున్నారండి చాలా రోజుల నుంచి అయితే ప్రజలు అయితే ఎదురు చూస్తున్నారు ఏ పథకం మనకి ఏ తేదీన వస్తుంది అలాగే చాలా రోజులైపోయింది కానీ ఇప్పుడు దాకా మనకైతే ఏ పథకాలు విడుదల చేయలేదు అని అయితే ఎదురైతే చూస్తున్నారండి ఇప్పుడైతే మనకైతే డేట్ అయితే ఫిక్స్ చేశారు ఏ పథకాలు ఏ తేదీన వస్తాయి అంటే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే అన్నదాత సుఖీభవా పథకం కింద మొదటి విడత అయితే ఏడు వేల రూపాయలు అయితే మనకైతే విడుదల చేస్తారని అని అయితే చెప్తున్నారండి తేదీన విడుదల చేస్తారు అంటే మనకైతే సెప్టెంబర్ రెండో వారంలో అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారైతే తెలియజేశారు ఆ లోపల అయితే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ మీ పట్టా పాస్బుక్ అయితే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే లింక్ అయితే తెలియజేస్తున్నారు అలాగే మీ బ్యాంక్ అకౌంట్నైతే సరిగ్గా ఉన్నట్లయితే చెక్ చేసుకోమని అయితే తెలియజేస్తున్నారండి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ కేవైసీ అలాగే ఎంపీసీ అయితే కంపల్సరీ లింక్ అయ్యి నట్లు ఉంటే వాళ్ళకైతే ఈ పథకం అయితే లభిస్తుందని అయితే తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకైతే ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు అయితే అందజేస్తారైతే తెలిపారండి మనకి ఈ పథకం ఏ తేదీన అమలు అవుతుందంటే ఈ పథకం అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ అయితే అమలు అవుతుందని అయితే తెలియజేస్తున్నారండి ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు వాళ్ళందరూ అయితే ఈ పత్రాలను అయితే రెడీ చేసుకోమని అయితే తెలియజేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే సరిపోతుందని అయితే తెలియజేస్తున్నారండి అలాగే మరి కొన్ని పథకాల గురించి అయితే మనకి ఏ అప్డేట్ అయితే తీసుకోరాలేదండి తీసుకురాగానే మన ఛానల్ అయితే నేను వెంటనే వీడియోని అయితే పోస్ట్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతవరకు బాయ్ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్